నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా బురాడపేట మండల ప్రజాపరిషత్ స్కూల్లో మొక్కలు నాటారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా నియోజకవర్గంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. స్కూల్లో పిల్లలు నేలపై కూర్చుని ఉండడం చూసి తక్షణమే ఎంవీఓతో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయంపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు చందక రామ్దాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెండు చిరంజీవి గారు పుట్టినరోజు మరియు సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకొని కొంతమంది ఎన్ఆర్ఐ మిత్రులు ఇక్కడ పెదబూరాడపేటలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే మొక్కలు పర్యావరణానికి చాలా అవసరం. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల మన ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఈరోజు పెదబూరాడపేట రావడం జరిగింది. మొక్కల కార్యక్రమం తర్వాత ప్రజలందరితో మాట్లాడుతుంటే ఇక్కడ చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. అంగన్వాడీ బిల్డింగ్ పూర్తయి అలా ఆగిపోయింది, దానికి బిల్స్ పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. 5 ఏళ్ల నుంచి అది అలాగే ఉండిపోయిందని, దాన్ని ప్రారంభించే దిశగా తీసుకెళ్లాలని. అలాగే ఇక్కడ రైతులైతే ఇటువైపు 8 ఇవతలు అన్నీ కూడా వర్షాధారం భూములు. ఈసారి వర్షాలు పడలేదు సరిగ్గా, అందరూ వర్షాలు ఎక్సెస్ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది అంటున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే చెరువుల్లోకి నీరు అసలు చేరలేదు. దానివల్ల ఈ వర్షాలు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల వీళ్ళు ఆకంతా మాడిపోయినట్టు అయిపోతున్నది, ఇటుపక్క ప్రాంతం వాళ్ళందరికీ కూడాను. కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని నేను ముందర నుంచి చెప్తున్నాను. అలాగే అధికారులను కూడా నేను కోరుకుంటున్నది, గవర్నమెంట్ని కూడా ఈరోజు కోరుకుంటున్నది కూడా అదే. ఇరిగేషను ఈ 5 ఏళ్లలో గత 5 ఏళ్లలో చాలా నెగ్లెక్ట్ అయిన అంశం, అసలు పూర్తిగా గవర్నమెంట్ విస్మరించింది. కాబట్టి ఇరిగేషన్ మీద ప్రత్యేక